సినీ నటి కరాటే కళ్యాణి రాత్రి వేళ ఓ వ్యక్తిపై దాడి చేశారు. కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి ఒకే కాలనీలో ఉంటారు. అయితే శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోలు అడల్ట్ కంటెంట్ చేస్తూ వీడియోలో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారని కరాటే కళ్యాణి ఆరోపించారు. అందుకే అతన్ని కొట్టినట్లు వివరించారు. అయితే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని చంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె మొత్తం ఆ తతంగాన్ని ఫేస్బుక్ లైవ్ ఇచ్చారు. ఫస్ట్ రోడ్డుపై వీడియోలు తీసుకుంటున్న అతని దగ్గరకు వెళ్ళి కరాటే కళ్యాణి వచ్చి చంపదెబ్బ కొట్టింది. తర్వాత శ్రీకాంత్ రెడ్డి కూడా ఆమెను తిరిగి కొట్టడంతో గొడవ మరింత ఎక్కువైంది. ఇంతలో ఆమె వెనకాలే ఉన్న మరో వ్యక్తి వేగంగా వచ్చి శ్రీకాంత్ చంప పగలగొట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన శ్రీకాంత్ కరాటే కళ్యాణిపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో కరాటే కళ్యాణి ఓ పసిబిడ్డను ఎత్తుకొని ఉన్నారు. ఈ గొడవలో శ్రీకాంత్ రెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఈ గొడవ అనంతరం ఒకరిపై ఒకరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఆడే అక్క కొడతావా నన్ను లోపు కొట్టేశాడు. ఆడే అక్కను తిరిగి వస్తాడు. ఫస్ట్ నువ్వు నాకు పాప అయితే ఈ విషయంలో శ్రీకాంత్ రెడ్డి వాదన మరోలా ఉంది. కరాటే కళ్యాణి 100,000 రూపాయలు అడిగిందని, అవి ఇవ్వనందుకే కొట్టిందని శ్రీకాంత్ ఆరోపించారు. తాను ప్రాంక్ షూట్ చేస్తే ఆమెకేంటి ఇబ్బంది అని ప్రశ్నించారు. మధ్యలో మరో వ్యక్తి వచ్చి ఆమెకు 70,000 ఇవ్వాలని మధ్యవర్తిత్వం వహించినట్టుగా శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. విషయం ఏంటంటే, నైట్ డిన్నర్ చేస్తున్నాను. 9:45 ఆ టైంలో కరాటే కళ్యాణి అనే ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఆమె ఒక 3 అబ్బాయిలను తీసుకొని మా ఇంటి దగ్గరికి వచ్చారు. మా ఏరియా కొంచెం డీసెంట్గా ఉంటుంది. అందరూ అరిచారు, ఏ శ్రీకాంత్ బయటికి రా బయటికి రా అని గట్టి గట్టిగా అరిచారు. ఏంటి విషయం అని నేను షర్టు చేంజ్ చేసుకొని ఒక డెలికేట్ టీషర్ట్ చిన్న వేసుకొని బయటకు వచ్చాను. బయటకు వస్తే, వస్తానే నువ్వు సమాజంలో చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అది ఇది అని నన్ను తిట్టింది, దూషించింది బాగా. ఆమె ఏందమ్మా నువ్వు కృష్ణ సినిమాలో బాబీ అని చేస్తావు కదా, అటువంటివన్నీ ఏం తక్కువ, మేము చేసేది ఇది కేవలం ఎంటర్టైన్మెంట్, స్క్రిప్టెడ్, జనాలకు పేమెంట్ ఇచ్చి మరీ చేస్తాము. అమ్మాయిలు వాళ్ళకై వాళ్ళే చేపించుకుంటారు, ఆర్టిస్ట్ అవ్వాలి ఫేమ్ అవ్వాలి అని కష్టపడి ఏదో చేస్తున్నాము అని నేను చెప్పాను. చెప్తే ఆమె వచ్చేసి నాకు 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వు, లేకపోతే నీకు నీ మీద కేసు పెడతాను, హైదరాబాద్లో తిరగనివ్వను నిన్ను, నేను ఆ సంఘాలకు మహిళా సంఘాలకు తెలుసా నీకు, నేను తలుచుకుంటే ఏమేం చేస్తాను అది ఇది అని దూషించింది. నేను వింటూనే ఉన్నాను. వింటూనే ఉంటే తర్వాత విన్న వాళ్ళ పక్కన ఒక అతను ఉన్నాడు, అతను అంటే బీఎడ్ అంతా ఉంది, అతను వచ్చేసి పక్కకు తీసిపోయి భుజం మీద చేసి 70,000 ఇస్తా సెట్ చేసుకో ఎందుకు పంచాయతీ అని ఓకే అన్నాడు. నేను అయినా ఎందుకు ఇవ్వాలి మీకు, ఏంటి విషయమో అన్నాను. సో ఇలా జరుగుతున్న క్రమంలో నేను ఇంకా చేయన నేను కట్ట డబ్బులు ఇవ్వను ఎన్ని ఇవ్వను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నీ పైన కేసు పెడతా అది ఇది అని నన్ను 2 ఏట్లు చంప కేసు కొట్టింది ఆమె. సో ఆడవాళ్ళు మేము కొట్టినా నువ్వు తీగి కొట్టే మటుకు చచ్చిపోతావు నువ్వు అది ఇది అని నన్ను అన్నదనమాట. అంటే ఇప్పుడు నేను ఆడవాళ్ళకి ఏదో ఉన్నాయంట కదా అంటారు కదా, ఆ సెన్స్లో సరేలే ఒక మా ఇంట్లో వాళ్ళు లేనుకొని వదిలేశాను నేను. స్టిల్ 3వ సారి కొట్టింది. కొట్టిన తర్వాత వాళ్ళ తనతో పాటు ఒక 3 ముగ్గురు వచ్చారు. వాళ్ళు పక్కన ఉన్న కట్టెలు అవి ఇవి తీసుకొని నా మీద కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వచ్చి నేను చెయ్యి ఎత్తాను అనమాట వాళ్ళ పైన. సో ఈ విధంగా ఆమె ఎలా తయారైందంటే, లైక్ సంథింగ్ నేనేదో చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఏదైనా నచ్చకపోతే మీరు మీకు అర్థమవుతుంది, జస్ట్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు మేము కలిసి చేస్తున్నాము. అండ్ ఇప్పుడు సపోజు చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, పుష్ప సినిమా, దాంట్లో ఐటమ్ సాంగ్ సమంత ఊ అంటావా అని ఎలా ఉంటుంది సాంగ్, అది 24 గంటలు టీవీలో ప్లే అవుతూనే ఉంటుంది. తర్వాత ఆషిక్ బనాయా సాంగ్ ఉంది, అది 24 గంటలు టీవీలో ప్లే అవుతూనే ఉంటుంది, పిల్లలు చూస్తూనే ఉంటారు. తర్వాత ఈమె చేసిన సినిమాలు ఉన్నాయి, అవన్నీ కొంచెం అడల్ట్ సినిమాలు చాలా ఉన్నాయి, కామెడీ ఆంటీ టైప్ లుక్. సో నేను చేశాను, తప్పేముంది నాకు అర్థం కావట్లేదు.
నేను రెగ్యులర్గా నా బ్రతుకు తిరుగు ఆర్టిస్ట్ నేనేదో చేయాలనుకుంటున్నాను నా మీద దూషించడం డబ్బులకు నన్ను మప్పి పెట్టడం ఈ విధంగా నన్ను ట్రై చేసిందామే లేకపోతే నీ అంతు తేలుస్తా నీ పైన రేప్ కేసును పెట్టిస్తా అమ్మాయిని పిలిపిస్తా కావాల్చికల్లా ఈ విధంగా అన్నది తాజాగా విశ్వక్సేన్ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో తర్వాత జరిగిన ఈ గొడవ చర్చనీయాంశమైంది విశ్వక్సేన్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఈ టైంలో మళ్ళీ ఒకసారి ఇలా జరిగితే ఇది ఇంకో చర్చకు దారి తీస్తుందా అనేది చూడాలి పిల్ల నాకివ్వు పిల్ల నాకివ్వు పిల్ల నాకివ్వు ప్లీజ్ పిల్ల నాకివ్వు